Dubbaka Niyojakavarga Congress Party in charge Cherku Srinivas Reddy Chepatina Dubbaka Niyojakavarga Atma Gaurava Yatra 37va rojuku Cherukundi Atma Gaurava Yatralo Bhaganga Nedu Narsingi Mandalam Pedatanda Gram Panchayati Paridhiloni Pedatanda Chinatanda Gramallo Nirvahincharu Gramamlo Intintiki Tirugutu Congress Party Adhikaramloki Vaste Chepatte Sankshema Patakalanu Teliyachesaru Praja Vitireka Vidhanalanu Prajalaku Teliyachestu Intita Tirigi Vichavivarincharu Dubbaka Congress Party Niyojakavarga in charge Srinivas Reddy Matlartu Gatamlo Congress Prabhutva Hayamlo Jarigina Abruzzi Tapato Mizamatralo Elanti Abruzzi Chedani Narsingi Madalam Purtika Venikapati Poin than Naru Kendra Rasta Prabutvalu Gade Digitene Pedreku Prajakunyayam Jerutunani Aina and Naru Congress Party Adhikaram Lukivaste, Raitelaku, and Lakshala Ek Kalam Rodamafi, Sansas Talamunavariki, double bedroom Nirman and Kaitakshla Rupailo on the Chin Jeruthun than Naru Rabbi Yerojillo, Ato Kendramlo, Idurastamlo, Congress Party Adhikaram Loki Ravatan Kaimani, Aina Dima Victan Chesaru Ikarikramlo, Congress Mandela Party Adhikshlu Govardhan, Gondaswamy, Yadakiri Yadav, Akla Srinivas Gaur, Shankar Nayak, Narsampalli Rafik, Sudhakar, Bachi, Sridhar Reddy, Tatralu, Palgon Naru Iroj Mupeda Rojo. దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవ యాత్ర తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పూర్తిగా నిధులన్నీ సిద్దిపేట గజ్వేల్కే పోయినాయి దుబ్బాక నియోజకవర్గంగా పూర్తిగా వివక్షకు గురైంది రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా మరి ఈరోజు 37వ రోజు నర్సంపల్లి చిన్న తాండ పెద్ద తాండ రావడం జరిగింది ఇప్పటికీ తాండాలు చూస్తూ ఉంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా గుడిసెలు ఉన్నాయి పేదరికం ఉంది 9 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం నిద్ర వ్యవస్థలో ఉంది ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 60 ఇండ్లు శాంక్షన్ చేపిస్తే ఆ డబ్బులు సరిపోవని చెప్పి అవి క్యాన్సిల్ చేపిచ్చి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేస్తామని చెప్పి 9 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాలన ఏ విధంగా అద్దం పడతా ఉంది ఈ 9 సంవత్సరాల్లో కనీసం ఒక గుడిసె తీసేసిన పాపాన బోలే అంటే పూర్తిగా వివక్షకు గురైంది ముఖ్యంగా నార్సింగ్ మండలం తాండాలు అయితే అద్మానమైన పరిస్థితి ఉంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముత్యంరెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఏ గ్రామంలో అన్ని సమస్యలు కూడా అట్లనే కురుమిలాడుతున్నాయి కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ అన్నారు 5 లక్షలు అన్నారు ఇప్పుడు 3 లక్షలు అన్నారు ఇచ్చిన పాపాన పోలే ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా 500 గ్యాస్ సిలిండర్ అయితే ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి భయపడతా ఉన్నారు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే మరి ప్రజాక్షేత్రంలో ఉంటే మళ్ళీ మాకు మనుగడకే కష్టము అదానీ అంబానీకి దోషి పెడుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి నష్టమవుతుందని చెప్పి Thank you.